హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత తెలుగు బ్లాగ్స్ అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే ఇంత తొందరగా ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారని అయితే నేను అనుకోలేదు అంటే థౌజండ్ అవ్వగానే ఇంకా వీడియోస్ కూడా బాగా చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది నాకు అందుకని ఇంకా షార్ట్స్ అయితే బాగా పెట్టేస్తున్నాను షార్ట్స్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను షార్ట్స్లోనే నాకు ఈ కామెంట్లు కూడా చాలా వరకు బాగా వచ్చేసాయండి చాలా బాగా చేశారు కామెంట్ కూడా ఎవరు బ్యాడ్గా అయితే చేయలేదు మంచిగా నాకు ఈ సజెషన్స్ కూడా ఇచ్చారు ఎక్కువగా గ్యాస్ గురించి అయితే అడుగుతున్నారండి అదే స్టవ్ గురించి ఇంకా ఒకరు ఎవరో పెట్టారు నేను చూసుకోలేదనమాట నిన్న నాకు ఈ సండే ఇంకా కొంచెం బిజీ ఎక్కువ ఇంట్లో పనులన్నీ ఉండే అందుకని చూసుకోలేదనమాట ఇవాళ ఇంకా వాళ్ళకి రిప్లై ఇద్దామని చూస్తే వాళ్ళైతే డిలీట్ చేసేసారండి ఎంత లేట్ అయినా సరే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కామెంట్స్కి మంచిగానే చేశారు వాళ్ళకున్న డౌట్ అయితే ఒకటి అడిగారు అది నేను లాస్ట్లో చెప్తానండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి చూసేయండి స్కిప్ చేయొద్దు ఎక్కడ ఇది వచ్చేసి సాటర్డే నైట్ అండి ఈవినింగ్ టైంలో అలాగా ఇంకా నెయ్యి చేద్దామని తీసాను కానీ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను అందుకని తీసి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ లేచి చూస్తే ఇంక ఇలాగా పైనకంతా వచ్చేసింది వెన్న తీసి ఇంకా అలాగే పెట్టేశాను బాగా వచ్చింది కాకపోతే ఇంకా నేను పనిలో పడి సండే మార్నింగ్ కొంచెం బిజీ ఎక్కువగా ఉంటానండి ఇంకా బట్టలు మ్యాట్లు బెడ్షీట్లు ఇవన్నీ కొంచెం వాష్ చేసేది ఇవన్నీ పనులు అయితే పెట్టేసుకుంటాను చూసే చూసేవరకు నెయ్యి కొంచెం అయితే మాడినట్టు అనిపించింది కొంచెం స్మెల్ వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే చెప్పనండి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తాను ఇంకా నెయ్యినైతే ఇంకా వడగట్టి పెట్టేసి ఇంకొచ్చేసి బట్టలు అయితే నానబెట్టేశాను వాషింగ్ మిషన్కి వేయవలసిన బట్టలు అన్నీ వేసేసి ఇంకా మ్యాట్లు ఇంకా ఉతకవలసినవన్నీ ఇంకా అన్నీ నానబెట్టేశాను నేను ఇంక ఇవన్నీ చేసేవరకు మా పిల్లలు అయితే లేచేసారండి పర్లేదు కొంచెం తొందరగానే లేస్తారు అదే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే లేపించాలి ఇంకా సండే వస్తే మాత్రం తొందరగానే లేస్తారు ఇంకా వాళ్ళని లేపించేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసాను వాషింగ్ మిషన్ పైన కనిపించే బట్టలన్నీ నేను వాష్ చేయాల్సినవండి కొత్త బట్టలు అనమాట ఇంకా వాటన్నిటిని నేను వాషింగ్ మిషన్లోకి వేయను ఇంకా అందుకని ఉతికేస్తాను లేదు మరీ కొత్త అయితే షాంపూ వేసి ఇంకా కొంచెం కుదిపినట్టు చేసేసి ఇంకా అద్దేస్తాను ఇంకా కొంచెం మీడియం పర్లేదు అంటే ఇంకా సోప్ వేసి ఉతికేస్తుంటాను కొన్ని కలర్స్ పోయేవి అలాంటివి అయితే ఇంకా వాషింగ్ మిషన్కి అయితే అసలు వేయనండి ఇంకా పిల్లల్ని లేపించేసి తర్వాత ఇంకా బెడ్షీట్లు అయితే చేంజ్ చేసేసాను ఇంకా వాళ్ళని అయితే ఫ్రెష్గా అమ్మని చెప్తూ ఉన్నాను ఓ పక్క ఇంకో పక్క నా పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈ బెడ్ తీసుకొచ్చి హాల్లో వేసినందుకు కూడా తప్పైపోయిందండి పిల్లలు అయితే తినడానికి కూడా బెడ్ పైన కూర్చొని తింటాము అంటున్నారు కొంచెం తొందరగానే గల్లీ చేసేస్తున్నారు బెడ్షీట్లు ఇంకా అన్నీ కింద అయితే చాలా చల్లగా ఉంటుందండి ఇంకా అందుకని పైన కూర్చుంటున్నారు ఇంకొచ్చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు వాళ్ళకైతే బాదం పౌడర్ కలిపేసి ఇంకా పాలైతే ఇచ్చేసి ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకున్నాను అదే ఊడ్ చేశానండి తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ అయితే తెచ్చేసాడు మా అబ్బాయి ఇంకా ఒక్కసారి కాదండి త్రీ ఫోర్ టైమ్స్ అయితే చికెన్ని బాగా కడిగేసాను తర్వాత వచ్చేసి నా కోసం రసం చేసుకుందామని చెప్పి ఇంకా చింతపండు అలాగే టమాటాలని కట్ చేసి ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసి ఉడకడానికి అయితే పెట్టేశాను ఈ పక్క వచ్చేసి ఇంకా చికెన్ని మ్యాగ్నేట్ చేసేస్తున్నానండి ఓకే ఒక్క లెగ్ పీస్ అయితే తెచ్చేసుకున్నాడు వాడు ఇది హండ్రెడ్ రూపీస్కి అండి కింద ఇంకా మేము ఉండే బిల్డింగ్లోనే కింద ఓనర్ వాళ్ళది చికెన్ షాప్ ఉంటుంది వాడికి కొంచెం ఎక్కువగా ఇష్టమని సండే సండే ఇంకా అలా హండ్రెడ్ రూపీస్కి అయితే తెచ్చుకోమని చెప్తాను ఇంకా మా ఆయన కూడా రాడనమాట తినడానికి ఇంకా వాళ్ళు క్యాంప్లోనే తినేస్తారు మిస్ ఉంది ఇంకక్కడ అక్కడే తినేస్తారు వీళ్ళిద్దరికి మాత్రమే ఇంకా నేను కూడా తినట్లేదు ఈ మధ్య మానేశాను ఇంక అందుకని హండ్రెడ్ రూపీస్కే తెప్పిచ్చేసి ఇంక ఇలాగైతే చేస్తున్నాను వాళ్ళ కోసము ఇంకా దానికి మసాలాను కూడా రుబ్బేసుకున్నానండి ఎండు కొబ్బరి చెక్క లవంగాలు కొద్దిగా వేడి చేసేసి ఇంకా దాన్ని అయితే ఇందులోకి వేసేసి ఇంకా గ్రేవీ వాళ్ళకి ఎప్పుడు చేసినా సరే గ్రేవీనే కావాలి ఇంకా బిర్యానీ చేస్తాను అన్నా సరే ఇంకా వాళ్ళైతే వినడం లేదనమాట సరేలే అని ఇంకా వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసేసాను ఇంకా మరో పక్క అయితే రైస్ కూడా పెట్టానండి ఇంక ఇక్కడ కొత్తిమీర లేదని ఇంటి ముందు నేను బకెట్లోకి పెట్టింటి ఇంకా దానికైతే పుదీనా వచ్చేసింది ఇంకా దాన్నే తీసుకొచ్చి ఇంక ఇలాగ ఇచ్చేసాను కర్రీలోకి వేసేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అబ్బాయికి అయితే తినడానికి పెట్టించేసాను ఈ లోపు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ అయిపోయాయి ఉతకడము ఇంకా వాటిని తీసుకొచ్చేసి ఇంకా ఆరేస్తున్నాను అన్నమాట ఎంత చేసినా ఉంటుందండి సండే రోజు అయితే బట్టలు అన్నీ ఎన్ని పనులు ఉంటాయో పిల్లలకు కూడా ఇంకా తల స్నానాలు కూడా చేపిచ్చేసేయాలి టువెల్ అవుతుంది వన్ ఓ క్లాక్ కూడా అవుతుందనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఇంకా అలాగైతే అయిపోయిందనమాట ఇంకా మార్నింగే దోశకు కూడా నానబెట్టేశాను అనమాట నానబెట్టేసింది నేను క్లిప్ అయితే తీసుకోలేదు తీసుకోవాల్సింది ఇంకెప్పుడైనా నానబెట్టినప్పుడు తీసుకుంటానండి ఏమీ లేదు బియ్యము మినపప్పు అటుకులు ఇంకా మెంతులు కొద్దిగంత శనగపప్పు అన్నీ ఒకే దగ్గర నానబెట్టేస్తాను అనమాట నేను నానబెట్టేసి ఇంక ఇలాగైతే రుబ్బేశాను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగైతే వేసేసానండి గ్రైండర్కి ఇంకా మరీ లేట్గా ఏం రుబ్బని నేను మేము నైన్ థర్టీ వరకే పడుకొనేస్తాము అందుకని ఇంకా రుబ్బేశాను ఒక ఉంది మార్నింగ్కి పెట్టేసి ఇంకో బాక్స్లోంది అయితే చిన్న బాక్స్లోంది అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి నేను పెరుగుతోనే తినేసాను అనమాట ఇంకా అందుకని ఇంకా మార్నింగ్ ఉడకబెట్టింది అలానే ఉండిపోయింది ఇంకా దాన్ని రసం అయితే ఇంకా నైట్ టైంలో ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి ఆ టైంలో ఇంక ఇలాగ రసాన్ని అయితే తాలింపు పెట్టేశాను ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇంకా మా ఆయన ఆఫ్టర్నూన్ వచ్చారనమాట ఇంకా తినేసారు ఇంకా ఖాళీ అయిపోయింది ఒక్కొక్కసారి అయితే అసలు రారనమాట ఆఫ్టర్నూన్ టైంలో ఇంక వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంకా తెప్పించింది కూడా చాలా తక్కువ కదా ఇంకా అందుకని ఇంకా వాళ్ళు తినేసారు కాబట్టి ఖాళీ అయిపోయింది అందుకని ఇంకా ఆనియన్స్ కట్ చేసి అండబుర్జీని అయితే చేసేస్తున్నాను ఇంకా చపాతీ కోసం అయితే పిండి కూడా కలిపి పెట్టేసానండి దే కొద్దిగా అన్నం ఉంది ఇంకెవరు తినరని ఇంకా రైస్ ఏమీ చేయకుండా ఇంక ఓన్లీ చపాతీని మాత్రమే చేశాను ఈ అండ బుర్జికి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇటు సైడు చాలా కారంగా ఉంటాయండి మా సైడ్ అయితే ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసి చేయొచ్చు కానీ ఇంకా పిల్లలు తింటారో లేదో ఎందుకు లే అని చెప్పి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయకుండా ఇలా ఉట్టి కారం పొడి వేసేసి ఇంకొక ఐదు గుడ్లు అయితే వేసేసాను ఆనియన్స్లో వేసేసి ఇంక ఇలాగ సింపుల్గా అయితే చేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా అప్పటికే ఆకలి ఆకలి అంటుండ్రు ఎయిట్ థర్టీ అయిపోయింది డైలీ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మేము తినేస్తాం అనమాట డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము ఇంకా ఇది వచ్చేసి ఆయిల్ ఏమీ వేయకుండా చపాతీలు చేశానండి అందరికీ ఇంకా ప్లేట్ అయితే నాది మా అమ్మాయి వదిలేసింది చపాతీ కొద్దిగా ఇంకా రసం కూడా అని ఇంకా అందులోనే నేను కూడా తినేసాను ఇవి వచ్చేసి ఇంకా సపోటాలు ఇవైతే స్టార్ ఫ్రూట్స్ అండి చాలా బాగున్నాయి కొంచెం మాగాయి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి వచ్చేసి పనస ఆకులు పనసాకులతో ఇంకా ఇడ్లీలు అయితే చేద్దామని అనమాట లాస్ట్లో చెప్తాను కదండి కామెంట్ గురించి ఇంకా వాళ్ళు చేసిన కామెంట్ ఏంటంటే స్టవ్ ఉంది కదండి అదే గ్లాస్ స్టవ్ నా దగ్గర రెండు బర్నర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఫోర్ బర్నర్స్ ఉన్నాయంట అయితే అది సరిగ్గా పని చేయడం లేదంట మంట అనేది స్లోగా వస్తుందంట మా దగ్గర కూడా చాలా స్లోగా వస్తుందండి నేను దాన్ని తీసుకున్నాను సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను టూ ఇయర్స్ బాగా వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా దాన్ని నేను ఈ రీసెంట్గానే చేంజ్ చేసేసాను అనమాట ఇప్పుడున్న స్టవ్ వచ్చేసి వన్ మంత్ అవుతుంది నేను ఫిట్ చేసి ఇప్పుడు బాగా మండుతుందండి అయితే అదొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా బాగా వస్తుంది తర్వాత దాన్ని రిపేర్ చేయమన్నా ఎవరు చేయరు మనం స్టవ్ ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళు కూడా మేము చెయ్యము మాకు రాదు అని చెప్పారండి మాకైతే అందుకని ఇంక ఇది కూడా నేను అసలు ఈసారి స్టీల్దే తీసుకుందాం మళ్ళీ అని అనుకున్నాను కాకపోతే ఇది ఫ్రీ ఇచ్చారండి మాకు ఎమ్మెల్యే గారి ఫోటో అయితే ఉంటుంది ఇది కర్ణాటకలో ఇంకా ఇచ్చి కూడా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఏమో అవుతుంది దాన్ని ఫిట్ చేయలేదు నేను ఇప్పటివరకు ఇంక ఇప్పుడే ఫిట్ చేశాను ఇంకా దాంతో విసుగొచ్చి వచ్చి ఇప్పుడైతే బాగా మండుతుందండి స్టవ్ మీ కామెంట్కి నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయండి